కాకినాడ వచ్చినప్పుడు అయితే ఉప్పాడ బీచ్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి. బీచ్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే మన బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. బీచ్ దగ్గర మొత్తం ఏమన్నీ మొత్తం క్లారిటీగా మీకు ఇంప్రెషన్ ఇస్తాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. మనం వెళ్ళే దారిలో అయితే మనకి చూడండి కాకినాడ బీచ్ పార్క్ అంట, ఇలాంటివి చాలా ఉంటాయి మనం వెళ్ళే దారిలో. ఎన్ని చూపిస్తాను మీకు. మనం వెళ్ళే దారిలో ఇంకా స్ట్రైట్ ఇంకా ఇక్కడ 10 కిలోమీటర్లు ఉంది మనకి ఉప్పాడ బీచ్. ఉప్పాడ బీచ్కి వెళ్ళే దారిలో మనకు తెలిసి మ్యాక్సిమం నాకు కనబడతా ఉంటాయి. ఇంకా మన రిసార్ట్స్ టైప్లో ఇంకా చూసుకుంటే వెళ్ళాలి మనం. వెళ్ళేదారిలో గుడి అన్ని చెప్పి చాలా ఉన్నాయి. ఇక్కడ శివుడి గుడి టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇటు సైడ్ వెళ్ళేదారిలో. మనం నాగినపూట్ల గంటా కట్టున్నాం. ఇదిగోండి సముద్రం దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఇంకెదరికి వెళ్ళాలి ఉప్పాడ బీచ్కి అయితే. ఇదంతా కాకినాడ లెక్క వస్తుందా బ్రో? ఇది ఉప్పాడ ఉప్పాడ వచ్చినట్టేనా? అది ఉప్పాడ వచ్చినట్టు మనం చూడలేదు. ఇక్కడ దాకా వచ్చేస్తాం సముద్రం అలా కొట్టుకుంటూ. ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోయి మనం అయితే బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. రాళ్ళు మొత్తం రాళ్ళు పెట్టేసి ఉంటుంది రోడ్ అంతా. ఎందుకంటే సముద్రం అలాగే ఈ రోడ్ పాడైపోకుండా మొత్తం రాళ్ళు పెట్టారు చూడండి. ఇది ఉప్పాడ బీచ్ సముద్రం చూడండి. మరి రోడ్డు మీదకి వచ్చేస్తాం చూడండి. మరి రోడ్డు మీదకి అట్లా ఎదరైతే తమ్ముళ్ళు డ్యాన్సుల మీద డ్యాన్సులు వేస్తున్నారు. ఎందుకంటే మేము ఊడగలేదు. స్నానం చేసి వెళ్తా డ్యాన్సులు వేస్తున్నారు. చిన్న పాత వంతున అనుకోండి. ఇది ఇక్కడ ఫోటో స్పాట్ లో ఉంది. ఇక్కడ పిల్లలు తగిదిపోతున్నారు. ఏ సినిమా? ఆర్సీనా? ఆసి ఆసి ఉప్పునా ఉప్పునా సినిమా వంతిన. ఇదే హీరోయిన్ అక్కడ దిగుద్ది బస్ దిగి ఉప్పున. ఏంటి ఇది ఉప్పున హీరోయిన్? ఉప్పున హీరోయిన్ వంతిన అంట చూడండి. ఇదేదో సముద్రం వచ్చాడు కొట్టేస్తున్నాయి బాబోయ్. ఉప్పేనా ఉప్పేనా? అయితే ఉప్పున అక్కడ దేవుడు ఉన్నారు కదా చూసే వాళ్ళంగా అయితే వెళ్ళి. ఉప్పున సినిమాలో అయితే మన ఆసి పాపన బండి ఎక్కించుకుంటారు కదా. ఇదే సీన్ ఏరియా మొత్తం. ఇదే మొత్తం చూడండి. ఇక్కడే బ్రిడ్జ్ దగ్గర బస్ ఆగిద్ది. బస్ ఆగిన తర్వాత పాప వచ్చి మనం బండి ఎక్కేద్ది అనమాట. సాంగ్ ఏం పాట అది? నేను ఇప్పుడు డ్రోన్ షాట్ ఒకటి వేస్తాను. పైన వ్యూ అయితే చూడండి. పైన చూస్తే మీకు ఏమన్నా గుర్తుకొస్తుందేమో. షాట్ బస్ ఆగా ఉందరమేండి అలా వెళ్తుండగా మనకి షాట్ వస్తుంది ఉప్పునాలో. చూసుకోండి ఒకసారి. ఈ సాంగ్ చూసినప్పుడు అయితే నేను సముద్రం పక్కన ఏంటి అనుకున్నా. సముద్రం పక్కన పొలాలు గ్రాఫిక్స్ అనుకున్నా మొత్తం చూడండి. పక్కన అది మొత్తం పొలం, ఇటు పక్క సముద్రం, మొత్తం గ్రాఫిక్స్ చేస్తాను అనుకున్నాను నేనైతే. ఏమన్నా అది మొత్తం నేను నువ్వు అనుకున్నా అలాగే. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇదైతే ఉప్పాడ గ్రామం. కొన్ని తర్వాత అది ఉప్పాడ గ్రామం సముద్రంలో కలిసిపోతుందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే సముద్రం ముందుకు వచ్చేస్తుందంట. ఈ గ్రామాల్లో అయితే ప్రస్తుతానికి అయితే నో ప్రాబ్లం. కానీ ముందు ముందు రోజుల్లో అయితే ఈ గ్రామం మొత్తం సముద్రంలో కలిసిపోతుంది. ఇదిగోండి ఉప్పాడ బీచ్. ఇది సముద్రం మొత్తం కాదు వేటగా, అది మొత్తం బారు సముద్రం. వెనకాలంతా వెనకరాదురా ఉప్పాడ బీచ్. ఇక్కడ చాలా డైరెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ సైడ్ వెళ్తే మనకి స్నానం చేయడానికి ఉంది. అక్కడ కూడా చూపిస్తాను వెళ్ళి. చూడండి మన కార్కి బీచ్కి ఎంత గ్యాప్ ఉందో. మనది అయితే బాగా దగ్గర ఎక్కించుకున్నాం. ఇప్పుడు బయటకు వెళ్ళేసి చూద్దాం బీచ్ను ఒకసారి. ఎవరు స్నానం చేస్తున్నారు ఏంటి ఎవరిని ఉన్నారా? ఇవ్వండి మన కారు పక్క తిరిగితే ఇదే సముద్రం. ఇక్కడికి ఏంటంటే మనం ఏదన్నా షూటింగ్లు తీసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా ఫోటో షూట్కి మ్యారేజ్ మ్యారేజ్ షూట్కి ఏమైనా ఉంటే ఇలాంటి ఏరియాలు మనకు బాగా ఉపయోగపడతాయి. సరదాగా ఫ్యామిలీతో రావాలనుకున్నా ఇలా నడుస్తూ వెళ్తే ఇంకా దగ్గర దగ్గర చాలా కిలోమీటర్లు ఇలాగే ఉంటుంది. కాకపోతే మనం ఎక్కువ దూరం నడవలేం కాబట్టి కొంతవరకు తీసి మీకు చూపిస్తాను. ఎదరికి వెళ్ళేసరికి ఎదురు బ్రిడ్జ్ కూడా ఒకటి కడుతున్నారు. అక్కడికి కూడా వెళ్ళి మనకి వెడ్డింగ్ షూట్స్ ఏమైనా ఉంటే షూట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, ఇబ్బంది ఏమి ఉండదు. డ్రోన్ షాట్స్ అయితే ఇక్కడ మంచి సూపర్గా ఉంటుంది. అసలు మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ సముద్రంలో కొట్టుకుపోతుందని చెప్పాం కదా ఇల్లులు. ఈ బార్ ఇవే అంతకుముందు పాత కట్టుకున్న వాళ్ళు ఇవన్నీ ఇల్లులు ఇవి. ఏంటంటే ఇప్పుడు సముద్రం ముందుకు వచ్చేయడం ఏంటంటే గట్లు మొత్తం కొట్టుబడి ఖాళీ చేయించేసి ఇందా మన బ్యాగ్స్ వీడియోలో చూపించినట్టు ఇంకా అందరు నాకు షిఫ్ట్ చేస్తారు. కొన్ని ఇల్లు పడిపోయిన ఇల్లులు కొట్టుకుపోతున్నట్టు మన ఇల్లు చూడొచ్చు. కాకపోతే అండి ఇక్కడ వెడ్డింగ్ షూట్స్కి వీళ్ళకైతే యాక్సిడెంట్గా ఉంటుంది. ఆ రాళ్ళ దగ్గర
మనకైతే ఇప్పుడు మనకైతే డ్రోన్ షాట్ కూడా ఒకటి తీసి చూపిస్తాను. ఆ డ్రోన్ షాట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆటో వాళ్ళ హై బెలినో ఆటో మొత్తం ఆటో ఎన్టీఆర్ బీచ్ ఇది. ఇదైతే ఎన్టీఆర్ బీచ్. ఇప్పుడు కాకినాడ నుండి ఎంత దూరం ఉంటుంది? కాకినాడ నుండి 15 ఉంటుంది. కానీ ఇందాక చూపించిన బీచ్ల కంటే నార్మల్ ఫోటో వెడ్డింగ్కి ఆటలకి అయితే బాగా పనికొస్తుంది. ఇది వచ్చేసి ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడానికి, ఫ్యామిలీ సార్ వచ్చినప్పుడు ఎక్కువ మంది జనాల్లో ఉండాలనుకుంటే అలాంటి ఏరియాకి వెళ్ళి భయపడతారు అనుకున్న వాళ్ళకైతే ఈ బీచ్ అయితే కరెక్ట్. ఇక్కడైతే అన్ని బీచ్ లాగా షాప్స్ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్ బండ్లు, ఇంకా మసాలా బండ్లు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీస్ ఎక్కువ వస్తూ ఉంటారు. వీకెండ్స్లో అయితే ఇక్కడ జనాలు అయితే చాలా ఎక్కువ మంది వస్తారు. నార్మల్ డేస్లో అయితే చాలా తక్కువగా కనిపిస్తాం మాకు. ఇప్పుడైతే మనం నార్మల్ డేస్లో వచ్చాం కాబట్టి జనాలు అంతా కనిపించట్లేదు. మామూలుగా వీకెండ్స్లో సండే సాటర్డే అలా వస్తే జనాలు అయితే ఫుల్ రష్గా ఉంటుంది ఇక్కడ. ఫైనల్లీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కాకినాడ లాగే, కాకినాడ ఫేమస్ అయిన కాకినాడ కాదు కొనుక్కొని అయితే మనం రిటర్న్ అయిపోయాం. కాకినాడలో కోటయ్య కాకినాడ కాజా అంటే ఫుల్ ఫేమస్. ఇక్కడ తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. మీరు అడ్రస్ తెలియకపోతే గూగుల్ మ్యాప్స్లోనే పెట్టుకోవచ్చు. లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి వచ్చేటప్పుడు మర్చిపోకుండా అయితే కాకినాడ కాజా అయితే తెచ్చేసుకోండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు.